సీఎం పదవులు జగన్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఏం జరిగింది మొత్తం పెట్టుబడులకు వెళ్ళిపోయాయి అందుకని సీఎం అయినంత మాత్రం అద్భుతాలు ఏం జరగవని ఆయన ప్రూవ్ చేస్తా ఉన్నారు కదా అలాగే నేను మాట మార్చి పెట్టిన కాదు ముఖస్థితి లేకుండా మాట్లాడగలను ఎందుకంటే నాకు కోరికలు లేవు నాకు ఆశలు లేవు అధికారం మీద నాకు ఉన్నదల్లా అధికారం వస్తే సుగాలి ప్రీతి లాంటి ఆడబిడ్డలకి అన్యాయం జరగకుండా కాపాడే అందుకు కావాలని కోరుకుంటున్నాను అధికారం తప్ప అలాగే కర్నూలు జిల్లాలో మనకి 10 రోజులు 12 రోజులు నీటి ఇబ్బంది లేకుండా నీటి కొరత లేకుండా అలాంటి కర్నూలు నేను చూస్తా ఉన్నాను అలాంటి అలాగే ఉద్యోగాల కోసం ఎక్కడి నుంచి బస్సులు వెళ్ళిపోకుండా 15 10 ఇక్కడి నుంచి హంద్రీ నివా కాల ఉండి కూడా ఇక్కడ నుంచి వెళ్తూ కూడా పైప్ లైన్స్ వెళ్తూ కూడా మనకి 10 12 రోజులు నీళ్ళకి మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి దుస్థితి ఉంది అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ప్రజల మీద అధికారం లేదు ప్రజలు మా చేతికి మా మోచేతి నీళ్లు తాగాలి ఎప్పుడు వాళ్ళు మాకు ఊడిగించేయాలి తప్ప వీళ్ళు ఎప్పుడు మాకు బానిసల్లా ఉండాలి నేను అలాంటి నాయకత్వం నేను కోరుకోవట్లా మాకు నాయకులు ఎలాంటి వాళ్ళు కావాలి ప్రజల్లో మమేకమై ప్రజలు తో కలిసి వాళ్ళని ముందుకు నడిపించే నాయకుల్ని కోరుకుంటా ఉన్నా అలాగే ముఖ్యంగా రేపు నేను ఇంకో పర్యటన పెట్టుకుంటా ఉన్నాను మన చెప్పకి కర్నూలు వంటం జవహర్ నగర్ కూడా పోతా ఉన్నాను నేను జవహర్ నగర్ లో కూడా అక్కడ బ్రిడ్జి వన్ టౌన్కి పోయి ఆ బ్రిడ్జి లో ఒక ఇష్యూ ఉంది వర్షాలు రాగానే అక్కడ బ్రిడ్జి లేకపోవడం ఇబ్బందులు పడతా ఉన్నాయి అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పినా కానీ మన అరిషద్ లాంటి నాయకులందరూ నా దృష్టికి తీసుకొస్తే నేను రేపు పొద్దున వన్ టౌన్కి వెళ్ళి వన్ టౌన్ కూడా చూస్తాను వన్ టౌన్ సమస్యలు కూడా దృష్టిలో తీసుకొస్తాను అలాగే అనేక హౌసింగ్ కాలనీస్ కట్టారు హౌసింగ్ కాలనీస్ కడితే వాటి దుస్థితి కూడా సరిగ్గా లేదు ఈ రోజుకి లబ్ధిదారులకు ఇవ్వలేదు అది కూడా వాటి అక్కడ కూడా నేను చూస్తాను రేపు పొద్దున అలాగే పానీయం దగ్గర పానీయంలో ఉన్న చేనేత కార్మికుల ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మిగినూరు పోయి అక్కడ చేనేత కార్మికుల సమస్యలను కూడా నేను రేపు పొద్దున కూర్చొని మాట్లాడతాను మీకు సవినయంగా వినవించుకునేది జనసేన ఉన్నది మీ కష్టాల కోసం మీ సమస్యలు వినటం కోసం తద్వారా మీరు రాబోయే సంవత్సరాల్లో మీరు జనసేనను గెలిపించుకోగలిగితే నేను మీకు నా కృషి నాకు కుదిరినంత అండ నేను ఉంటాను మీ అందరికీ కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తా ఉన్నాను 6 మంది ముఖ్యమంత్రులు వచ్చారు రాయలసీమ నుంచి 6 మంది ఒకటిద్దరు కాదు 6 మంది ఎందుకు రాయలసీమ ఇంకా ఇట్లాగే ఉంది ఎందుకు 10 నుంచి 15 ఎకరాల ఎకరాల భూమి నుండి కూడా రైతు ఎందుకు వలస వెళ్ళిపోతున్నారు ఇక్కడి నుంచి హంద్రి నీవా కాలం ఉండి కూడా ఎందుకు మన పొలాలకి నీరు అందట్లేదు ఎందుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన చెరువులు నింపట్లేదు ఒక 244 కోట్లు పెడితే ఒక ప్రాజెక్ట్ వస్తే మనకి పర్మనెంట్ గా మనకి శాశ్వత మంచినీటి పరిష్కారం ఉంటుంది మన కర్నూలుకి ఎందుకు చేయలేకపోతున్నారు ప్రజలు ఎప్పుడు దుస్థితిలో ఉండాలి ప్రజలు ఎప్పుడు అడుక్కునే స్థితిలో ఉండాలి ఈ రోజుకి మన అధికార వికేంద్రీకరణ అంటారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటా ఉన్నారు నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ అయితే మరి ఇక్కడి నుంచి కాలువలు వెళ్తా ఉన్నాయి పైప్ లైన్లు పోతా ఉన్నాయి మరి ఎందుకు ఇక్కడ నీళ్లు రావట్లేదు కర్నూలు నుంచి హంద్రి నివా పైప్ లైన్లు వెళ్తా ఉన్నాయి కానీ హంద్రి ఇక్కడి నుంచి పైప్ లైన్ మనకు నీళ్లు రావు రాయలసీమ మొత్తం పల్లం వైపు ఉన్న పల్లం చోట పల్లం వైపు ఉన్న నీళ్లు వైపు బలవంతుల పొలాలు ఎక్కడ ఉన్నాయో అటువైపు నీళ్లు పోతాయి దీనిని మార్చాలి అంటే సగటు యువతి సగటు మనిషి అయిన రాయలసీమ నుంచి ఈ నేలలో పుట్టిన వాళ్ళు మెలకపోతే ఇక రాయలసీమకి న్యాయం జరగదు మీకు అలాగే నేను ఒక జిల్లాకో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తిని కాదు నేను జాషువా విశ్వనరుని చదువుకున్నవాడిని కులాలకి మతాలకి అతీతంగా న్యాయం జరగాలని కోరుకునేవాడిని నేను అలాగే మొన్న మాట్లాడుతూ కర్నూలు నుంచి మాట్లాడుతూ కొంతమంది ఇస్లాం మతాన్ని పాటిస్తున్న బాధ్యులు కొంతమంది మన వాళ్ళు నా దగ్గరికి వచ్చి కర్నూలు నుంచి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెడితే మనందరినీ ఇబ్బంది పెడతారంట భవిష్యత్తులో అంటే ఎవరు ఇబ్బంది పెడతారని అడిగితే అందరినీ తీసేసి చిన్న చిన్న దూరం ఎక్కడ పెట్టేస్తారని చెప్పి ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది ఈ దుష్ప్రచారానికి నేను ఒకటే చెప్పాను ఇక్కడున్న ఆడపడుచులకు కానీ వాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఎందుకు కామ్గా ఉంటాను నేను బయటకు వచ్చి మాట్లాడినా నిజంగా భారతీయ జనతా పార్టీ అలా చేస్తాను ఎందుకు అనుకుంటున్నారు ఇది కాంగ్రెస్ నాయకులు కానీ మిగతా పార్టీలు చేసే దుష్ప్రచారం తప్ప వాస్తవం లేదు
నిజానికి భారతదేశం విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ గా భారతదేశంగా విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా దాన్ని అనౌన్స్ చేసుకున్నప్పుడు మనం ఆ రోజున హిందూ రిపబ్లిక్ చేసుకుని ఉండే వాళ్ళం కదా. ఎందుకు చేయలేదంటే ఈ దేశపు రక్త మూలాల్లో సెక్యులరిజం ఉంది. ఇక్కడ అన్ని మతాలు అన్ని కులాలు ఒకటే అన్న భావన ఉండబట్టే ఆ రోజున మన హిందూ రిపబ్లిక్ గా మనం ప్రకటించుకోలేదు. మనం నేను కోరుకునేది ఒకటే, మత సహనం కావాలి ఖచ్చితంగా. ఎదుటి మతం పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉండాలి. మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ముఖ్యంగా ఇస్లాం. ముఖ్యంగా నేను ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే ఇస్లాంని పాటించే భారతీయులు ఎందుకు అంటున్నానంటే మేము భారతీయులం కాదు అనే భావంతో చాలా మంది మాట్లాడుతూ నేను చెప్తున్నాను. ఇస్లాంని పాటి అంటే అనేక మతాలని పాటి హిందువులను పాటించే భారతీయులు ఉన్నారు, జైన మతాన్ని పాటించే భారతీయులు ఉన్నారు, అనేక మతాలను పాటించే భారతీయులు ఉన్నారు, ఇస్లాం మతాన్ని పాటించే భారతీయులు ఉన్నారు. ముస్లింని భారతదేశం నుంచి ఎవరు వేరు చేయలేరు, ఎవరు విడతీయలేరు. అందుకే దృష్టిలో తీసుకొస్తా ఉన్నా. ఏ మత పెద్దలు చెప్పినా దయచేసి నేను నమ్మకండి. నేను హిందువుని కానీ నేను మూర్ఖమైన హిందువుని కాదు, మత ఛాందసమైన హిందువు. నాకు ఈ నేల భారతదేశం మొట్టమొదటిది. నా మతం కంటే కూడా ఈ దేశం చాలా పెద్దది. నాకు ఈ దేశానికి అచ్చినంత గౌరవం ఇస్తాను. అన్ని మత విశ్వాసాల కంటే కూడా ఈ దేశం చాలా పెద్దది, దేశభక్తి చాలా పెద్దది. నేను దాన్ని దృష్టిలో పెట్టుకున్న వాడిని. ఈ దేశానికి అండగా ఉండే ఎవరికైనా సరే సంపూర్ణ అన్యాయం జరుగుతుంటే నేను అండగా ఉంటాను వాళ్ళందరికీ. అలాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పాలి అంటే నెహ్రూ లియాకత్ యాక్ట్ ఒప్పందం ప్రకారం ఆ రోజున భారతదేశంలో ఉండే మైనారిటీలు మేము సంరక్షించుకుంటాం అని నెహ్రూ గారు ఒప్పందం సంతకం చేస్తే పాకిస్తాన్లో ఉండే ముస్లిం ఇతరులు అంటే ముస్లిం కాని వాళ్ళు మేము రక్షించుకుంటాం అని చెప్పి ఆ రోజున లియాకత్ గారు సంతకం పెడితే మనం భద్రత కల్పించుకున్నాం. ఎందుకంటే మనం ఇస్లాం పాటించే భారతీయులు వేగ చూడలా కానీ పాకిస్తాన్లో నిలబెట్టుకోలేకపోయారు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశానికి ప్రథమ పౌరుడు ఒక అబ్దుల్ కలాం గారిని మనం ప్రథమ పౌరుడిగా దేశ రాష్ట్రపతిగా చూడగలిగాం. అక్కడ షోయబ్ అక్తర్ అన్నట్టుగా ఒక హిందూ వికెట్ కీపర్ ఉంటే మేము అతనితో మాట్లాడుకుని దూరంగా ఉంటామని చెప్పే సంస్కృతి మన దగ్గర లేదు. అత్యధికంగా హిందువులు ఉండే క్రికెట్ టీంలో కూడా మేము అజరుద్దీన్ టీం కింద మేము పంచి క్యాప్టెన్సీ కింద మేము పనిచేయమని అనలేదు. ఎవరు హిందూ మాట ఇప్పుడు ఆ మాట మాట్లాడు. పాకిస్తానీస్ మాట్లాడతారు, మన దేశం మాట్లాడదు. ఎందుకంటే నీకు ప్రతిభ దేశం పట్ల గౌరవం ఉన్నప్పుడు గుండెల్లో పెట్టుకోం, తల మీదకి ఎక్కించుకుంటాం. అజరుద్దీన్ గారిని అలా తల మీదకి ఎక్కించుకున్నాం, అలా గుండెల్లో పెట్టుకున్నాం. అబ్దుల్ కలాం గారిని అలా గుండెల్లో పెట్టుకున్నాం. ఈ దేశ సంస్కృతి అంత గొప్పది. ఈ దేశం మొట్టమొదటిగా అందరిది, అన్నిటికీ. అలాగే హైకోర్టు సంబంధించి కూడా ఇక్కడ హైకోర్టు కావాలి అంటే మేము ఏ రోజు కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని దృష్టిలో పెట్టుకోండి. హైకోర్టుకి ఎందుకు వ్యతిరేకం అనుకుంటున్నారు మీరు? గొప్ప మనకి ముందు నీళ్ల దగ్గర నుంచి కూడా కొట్టుకుంటున్నాం. ఇక్కడ హైకోర్టు గురించి అడుగుతున్నారు. నేను కర్నూలుకి నీళ్లు కూడా కావాలని అడుగుతున్నాను. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగం పోవాలని కోరుకుంటా ఉన్నాను. కేవలం మీరు హైకోర్టు దగ్గర ఆగట్లేదు. మొత్తం సమగ్ర రాయలసీమ అభివృద్ధి జరగాలని స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. దయచేసి నేను దృష్టిలో పెట్టుకోండి.